శాంతి ప్రాతీ తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు తండ్రితో ఏ ప్రతిజ్ఞ చేశారో దానిని పూర్తిగా పాటించాలి భూమి బద్దలైన ధర్మము వదలకండి ఇదే అన్నింటికంటే ఉన్నతమైన గమ్యము ప్రతిజ్ఞను మర్చిపోయి వ్యతిరేక కర్మలు చేస్తే రిజిస్టర్ పాడైపోతుంది ప్రశ్న యాత్రలో మనము తీవ్రంగా వెళ్తున్నామనేందుకు గుర్తు ఏది జవాబు యాత్రలో వేగంగా వెళ్తూ ఉంటే బుద్ధిలో స్వదర్శన చక్రము తిరుగుతూ ఉంటుంది సదా తండ్రి మరియు వారసత్వాలు తప్ప ఇంకేది గుర్తుండదు యథార్థమైన స్మృతి అనగా ఇక్కడివేవీ కనిపించరాదు చూస్తున్నా చూడనట్లు ఉండాలి అన్నీ చూస్తున్నా ఇవన్నీ మట్టిలో కలిసిపోనున్నాయని వారు భావిస్తారు ఈ భవనాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి ఇవన్నీ మన రాజధానిలో ఇంతకుముందు లేవు ఇక ముందు ఉండవు పాట నా అదృష్ట నావకు నావికుడు మాచిమేరే మేరే కిస్మత్కి ఓం శాంతి వాస్తవానికి పాటలోని ఈ చరణము తప్పు తండ్రి అంటున్నారు పిల్లలు నేను మిమ్మలను తీసుకుని వెళ్లేందుకు వచ్చాను ఎక్కడికి తీసుకువెళ్తారు ముక్తి జీవన్ముక్తి ధామాలకు ఎంత ఉన్నత పదవి కావాలో అంత ఉన్నత పదవి తీసుకోండి అంతేకాని వారు ఎక్కడ అనుకుంటే అక్కడ కూర్చోబడతారు అని కాదు పురుషార్థము చేయాలని అందరూ అనుకుంటారు కానీ డ్రామానుసారము పురుషార్థులందరూ ఒకే విధంగా ఉండరు ఇక్కడ పిల్లలు తమపై తాము దయ జ్ఞానసాగరులు జ్ఞాన యోగాలను నేర్పించేందుకు వచ్చారు ఇదే వారు చూపించే కృప టీచరు చదివిస్తారు యోగేశ్వరుడు యోగాన్ని నేర్పిస్తారు పోతే ఎక్కువ నేర్చుకోవడం లేక తక్కువ నేర్చుకోవడం మీపై ఆధారపడి ఉంది ఇప్పుడు మనమందరము సత్యమైన సాంగత్యంలో కూర్చొని ఉన్నామని అసత్య సాంగత్యంలో కాదని మీకు తెలుసు సత్యమైన సాంగత్యము ఒక్కటే ఉంది ఎందుకంటే సత్యమైన వారు ఒకే ఒక్కరు సత్యయుగాన్ని కూడా వారే స్థాపన చేస్తారు సత్యయుగంలోకి తీసుకువెళ్లేందుకు పురుషార్థము కూడా చేయిస్తారు సత్యముని గురించి ఒక శ్లోకము కూడా ఉంది సత్యమే మాట్లాడాలి సత్యంగా నడుచుకోవాలి అప్పుడే సత్యఖండంలోకి వెళ్ళగలరు సిక్కులు కూడా సత్యశ్రీ అకాల్ అని అంటారు ఒక సత్యమైన తండ్రి మాత్రమే అందరికంటే శ్రేష్టమైన వారు వారు మూర్తి వారిని ఎప్పుడూ మృత్యువు కబలించదు మనుషులనైతే గడియ గడియ మృత్యువు కబలిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సత్సంగంలో కూర్చొని ఉన్నారు ఇప్పుడు అసత్య ఖండముగా ఉన్న భారతదేశాన్ని సత్యమైన ఖండముగా తయారు చేయివారు ఒక్క తండ్రి మాత్రమే దేవీ దేవతలందరూ పిల్లలే ఇక్కడి నుండి పుణ్యాత్మలైన దేవతలు పుణ్యవారసత్వాన్ని తీసుకెళ్తారు ఇక్కడ ఉండేదంతా అసత్యమే అసత్యము ప్రభుత్వము వారు కోర్టులో చేయించు ప్రమాణము కూడా అసత్యమే మేము భగవంతుని ఎదుట ప్రమాణము చేసి సత్యము చెప్తున్నామని అంటారు ఇలా చెప్పినందువలన మనుషులకు ఏమాత్రము భయం ఉండదు దీనికంటే నా పిల్లలపై ప్రమాణము చేస్తున్నామని చెప్పించాలి అప్పుడు సందేహిస్తారు దుఃఖము కలుగుతుంది ఎందుకంటే ఈశ్వరుడు మాకు పిల్లలను ఇచ్చాడని భావిస్తారు కావున ఈశ్వరుని పేరు తలుస్తూ మేము పిల్లలపై ప్రమాణము చేస్తున్నాము వారు మరణిస్తారో ఏమో అని సందేహిస్తారు భయపడతారు స్త్రీ భర్తపై ప్రమాణము ఎప్పుడూ చేయదు పురుషుడైతే స్త్రీపై ప్రమాణము వేగంగా సులభంగా చేస్తాడు ఒక స్త్రీ పోతే మరో స్త్రీని చేసుకుందామని అనుకుంటాడు మనుష్య మాత్రులు చేయు ప్రమాణాలన్నీ అసత్యాలే మొట్టమొదట గాడ్ను తండ్రిగా భావించాలి లేకుంటే పితృత్వ నశ ఎక్కదు స్త్రీ అకాల్ అని ఆ తండ్రినే అంటారని పిల్లలైన మీకు తెలుసు అసత్యమైన వారి పేరు శివుడు ఒకవేళ కేవలం రుద్రుడు అని అంటే పడతారు కానీ అర్థం చేయించేందుకు చెప్పవలసి వస్తుంది గీతలో కూడా రుద్ర జ్ఞాన యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రచ్వలితమయ్యిందని ఉంది అది కూడా ఇక్కడి మాటనే కృష్ణ యజ్ఞము అని పేరు లేదు రెండింటినీ కలిపేశారు సత్యాత్రేతాయుగాలలో యుగాలలో ఏ యజ్ఞమూ ఉండదని అర్థం చేయించబడింది ఒక్క జ్ఞాన యజ్ఞమే జరుగుతుంది మిగిలినవన్నీ భౌతిక వస్తువులతో చేసే యజ్ఞాలు పుస్తకము చూసి పూజలు చేయడం మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞానమేమో ఒక్కటే దానిని సత్యమైన పరమాత్మయే ఇస్తారు మనుషులందరూ ఈశ్వరుని గురించి కూడా అసత్యమే చెప్తారు అందుకే భారతదేశము నిరుపేదగా అయిపోయింది ఇటువంటి పెద్ద అసత్యము ఇంకేది ఉండదు ఇదేమో తయారైన నాటకము దీనికి గల ఒక పేరు అనగా తండ్రిని మర్చిపోవుట వలన వెతుకుతూ ఉండటం మళ్ళీ తండ్రి వచ్చి వెతకటం నుండి విడిపిస్తారు ఇది డ్రామాలో గెలుపు ఓటముల ఆట ఓడిపోయేందుకు అర్ధకల్పము పడుతుంది ఒక్కసారిగా పూర్తి మట్టిలో కలిసిపోతారు తర్వాత అర్థకల్పము మన గెలుపు ఉంటుంది ఈ విషయాలు మీకు తప్ప ఇతరులెవ్వరికి కూడా తెలియవు పెద్ద పెద్ద గీతా పాఠశాలలు ఉన్నాయి గీతకై భారతీ విద్యాభవనము కూడా నిర్మించబడింది గీతకు చాలా గొప్ప పేరు ఉంది గీతను సర్వశాస్త్ర శిరోమణి అని అంటారు కానీ పేరు మార్చివేసినందున దేనికి పనికి రాకుండా అయ్యింది గీతకు చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి తండ్రి అంటున్నారు గీతా భగవానుడను నేనే శ్రీకృష్ణుడు కాదు ఇప్పుడు సంగమయుగము తండ్రి రచయిత అయ్యారు స్వర్గమును రచించినప్పుడు రాధాకృష్ణులు కాని లేక లక్ష్మీనారాయణులు కాని వస్తారు తండ్రి వచ్చి మనలనే స్వర్గానికి యజమానులుగా జగదంబ జగత్పితల ద్వారా చేస్తారు రాజయోగమును భగవంతుడు తప్ప ఇతరులెవ్వరూ నేర్పించలేరు జగదంబ చాలా ప్రసిద్ధిగాంచింది కలశము కూడా జగదంబపైనే ఉంచారు లక్ష్మీనారాయణులు కాని రాధాకృష్ణులు కానీ ఇప్పుడు లేనే లేరు కృష్ణునితో పాటు రాధ కూడా ఉండాలి గీతలో రాధను గురించిన వర్ణన కొద్దిగా కూడా లేదు భాగవతంలో ఉంది తండ్రి అంటున్నారు రాధాకృష్ణులుగా ఉండిన వారే ఇప్పుడు ఎనభై నాలుగవ అంతిమ జన్మలో ఉన్నారు నేను వారిని వారి రాజధానిని మళ్ళీ మేల్కొల్పుతున్నాను అందరినీ తెల్లగా పవిత్రంగా చేస్తున్నాను ఇవి చాలా రహస్యమైన విషయాలు మేము సూర్యవంశీ చంద్రవంశి దైవీ కుటుంబానికి చెందిన వారమని మీకు మాత్రమే తెలుసు మనము ఎనభై నాలుగు జన్మలు భోగించాము ఇప్పుడు మళ్ళీ మనము సత్యయుగంలోకి వెళ్తాము సత్యయుగము నుండే లెక్కపడతారు కదా ఎనభై నాలుగు జన్మల చక్రము కూడా ప్రసిద్ధిగాంచింది మీరు వారసత్వాన్ని క్షణ క్షణము గుర్తు చేసుకుంటారు కదా ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని స్మృతి చేయండి ఈ చక్రాన్ని స్మృతి చేయడం అనగా మొత్తం చరిత్ర భూగోళాలను స్మృతి చేయడం స్వదర్శన చక్రాన్ని ఎంతగా తిప్పుతూ ఉంటారో వారు యాత్రలో అంత తీవ్రంగా ముందుకు వెళ్తున్నారని భావించండి ఇప్పుడుండేది ముళ్ళ ప్రపంచమని మీకు తెలుసు తమో ప్రధాన మనుష్యులు ఐదు వికారాలలో చిక్కుకొని పోయి ఉన్నారు తండ్రి అంటున్నారు మై పన్ను అంటే నాది అనే దానిని వదిలేయండి కానీ వదిలేయరు ఇంత బేహద్ రాజ్యం లభిస్తున్నా ఆలోచిస్తామని అంటారు ఈ వికారాలను వదిలిపెట్టేందుకు ఆలోచిస్తున్నామని అంటున్నారంటే అవి అంత ప్రేమగా అనిపిస్తున్నాయా అరే ఇప్పుడైనా ప్రతిజ్ఞ చేయండి చేస్తే తండ్రి నుండి సహాయము లభిస్తుంది ప్రతిజ్ఞ చేసి మళ్ళీ కుల కలంకితులుగా అవ్వరాదు భూమి బ్రద్దలైనా ధర్మాన్ని వదలకండి చాలా కఠినమైన గమ్యము తండ్రి అయితే పూర్తిగా ప్రయత్నిస్తారు కదా లూజుగా వదిలిపెట్టరు అచ్చా ఒక్కసారి క్షమిస్తారు మళ్ళీ తప్పు చేస్తే మరణిస్తారు ఇందులో రిజిస్టర్ పాడైపోతుంది ఈ వికారాలైతే విషతుల్యమైనవి జ్ఞానము అమృతము వంటిది దీని ద్వారా మనుష్యులు దేవతలుగా అవుతారు అది చెడు సాంగత్యము సిక్కులు సత్యశ్రీ అకాల్ అంటూ పెద్ద ధ్వనులు చేస్తారు ఎందుకంటే సత్ శ్రీ అకాల్ అందరినీ ఉద్ధరించారు కానీ వారిని మర్చిపోయారు మర్చిపోవడం కూడా డ్రామాలో ఉంది జైన్ ధర్మము వారిది చాలా కఠినమైన సన్యాసము తండ్రి అంటున్నారు నేను మీకు సహజ రాజయోగము నేర్పిస్తాను తండ్రి ఎలాంటి కష్టమును ఇవ్వరు భలే విమానంలో తిరగండి కార్లల్లో తిరగండి కానీ ఆహార పానీయాలలో సాధ్యమైనంత పథ్యం ఉండాలి భోజనానికి దృష్టి ఇచ్చి తర్వాత తినాలి కానీ పిల్లలు ఇది మర్చిపోతారు ఇందులో తండ్రిని లేక ప్రియుడిని కృషిగా స్మృతి చేయాలి ఓ ప్రియుడ నేను మీ స్మృతిలో ఉంటూ మీ చేతలో భోజనము చేస్తాను మీకు మీ శరీరం అయితే లేదు మేము మిమ్మలను స్మృతి చేసి తింటాము మీరు మా భావాన్ని స్వీకరించండి ఈ విధంగా స్మృతి చేస్తూ చేస్తూ అలవాటైపోతుంది అపారమైన ఖుషి కలుగుతూ ఉంటుంది జ్ఞానధారణ కూడా జరుగుతూ ఉంటుంది ఏదైనా లోపముంటే ధారణ కూడా తగ్గిపోతుంది వారి బాణము జోరుగా తగలదు తండ్రితో యోగము అనగా అన్నీ చూస్తున్న ఈ మంచి మంచి భవనాలు కూడా మట్టిలో కలిసిపోతాయని భావించడం ఇవి మన రాజధానిలో లేవు ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతూ ఉంది అందులో ఇక్కడివి ఏవి ఉండవు నూతన ప్రపంచము ఉంటుంది ఈ పాత వృక్షము మొదలైనవి ఏవి ఉండవు అచ్చట అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్గా ఉంటాయి ఈ జంతువులు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి అక్కడ ఈ జబ్బులు మొదలైనవేవి ఉండవు ఇవన్నీ తర్వాత వస్తాయి సత్యయుగము అనగా స్వర్గము ఇక్కడ అయితే ప్రతి వస్తువు దుఃఖమిస్తుంది ఈ సమయంలో అందరిది ఆసుమతమే ప్రభుత్వము వారు కూడా పిల్లలు చెంచలం అవ్వకుండా ఉండే విద్య కావాలని కోరుతుంది ఇప్పుడు చాలా చెంచలమైపోయారు ధర్నాలు చేయడం సత్యాగ్రహము చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ ఎవరు నేర్పించారు మీరు నేర్పించినవి మీ ముందుకు వస్తున్నాయి తండ్రి అంటున్నారు పిల్లలు శాంతంగా ఉండండి వీణ మొదలైనవి వాయించడం దుఃఖముతో మొరపెట్టుకోవడం మొదలైనవన్నీ భక్తి మార్గపు గుర్తులు మీరు జన్మ జన్మాంతరాలుగా సాధన అయితే చేస్తూ వచ్చారు సాధన పేరు కొనసాగుతూ ఉంది కానీ ఒక్కరికి కూడా సద్గతి జరగలేదు మీ వద్ద చిత్రాలు లిటరేచర్ మొదలైనవి లేకున్నా మీరు మందిరాలకు వెళ్ళి అందరికీ అర్థం చేయించవచ్చు ఈ లక్ష్మీనారాయణులు మొదట స్వర్గానికి యజమానులుగా ఉండేవారు కదా వారికి స్వర్గరచయిత నుండి తప్పకుండా వారసత్వము లభించి ఉంటుంది స్వర్గరచయిత ఏమో పరమపిత పరమాత్మ ఇప్పుడు వారే అర్థం చేయిస్తున్నారు మందిరాలు కట్టించి వారికి ఈ విషయాలు తెలియవు పిల్లలైన మీరు అర్థం చేయిస్తారు వారికి పరమపిత పరమాత్మ నుండి వారసత్వము లభించింది తప్పకుండా కలియుగ అంతిమ సమయంలోనే లభించి ఉంటుంది కదా గీతలో రాజయోగ విషయము ఉంది తప్పకుండా సంగమ రాజయోగము నేర్చుకుని ఉంటారు ఈ రాజయోగాన్ని పరమపిత పరమాత్మ నుండే నేర్చుకొని ఉంటారు రచన అయినా శ్రీకృష్ణుని నుండి కాదు రచయిత అయితే ఒక్క తండ్రి మాత్రమే వారినే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు మంచి విశాల బుద్ధి కలవారు మంచి రీతిగా అర్థం చేసుకోవడమే కాక ధారణ కూడా చేస్తారు చిన్న చిన్న కన్యలు పెద్ద మనుషులతో కూర్చొని మాట్లాడితే చిత్రాలపై అర్థం చేయిస్తే వీరిని వారు ఎవరు అని అనుకుంటారు చిత్రాలు సాధారణంగా ఉండని లేక అసలు లేకుండా ఉండని పిల్లలు చిలక పలుకలతో అర్థం చేయించగలరు చిన్న చిన్న కన్యలు చురుకుగా ఉంటే మేము ఈ ఒక్క తండ్రికే అవుతాము అని అంటారు వారే వీరిని ఇటువంటి వివేకవంతులుగా తయారు చేశారని అంటారు పిల్లలంటారు మాకు తెలుసు కాబట్టే మేము మీకు వినిపిస్తాము అనంతమైన తండ్రి ఇప్పుడు రాజయోగము నేర్పిస్తున్నారు తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఏ దేహదారులను గురువుగా భావించకండి ఒక్క సద్గురువు మాత్రమే పైకి తేలుస్తారు మిగిలిన వారంతా ముంచేవారే ఈ విధంగా చిలుకల్లా చెప్తూ చెప్తూ ఉంటే పేరు ప్రసిద్ధమైపోతుంది కన్యల ద్వారానే జ్ఞాన బాణము వేశారని చూపించారు కదా అలాగని అందరూ అర్థం చేసుకుంటారని కూడా కాదు ఎవరైతే మన ధర్మానికి చెందిన వారిగా ఉంటారో వారు త్వరగా అర్థం చేసుకుంటారు వాన ప్రస్థములోని వారికి లేక మందిరాలు కట్టించి వారి వద్దకు వెళ్ళి అర్థం చేయించి వారిని ఉద్ధరించాలి మేము మీకు శివ్ బాబా జీవిత చరిత్రను తెలుపుతాము రెండవ నంబర్లో బ్రహ్మ విష్ణు శంకరులున్నారు మేము మీకు ప్రపంచ చరిత్ర భూగోళాలను తెలుపుతాము మనుషులు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో తెలియచేస్తాము ఇది ఎనభై నాలుగు జన్మల చక్రము బ్రహ్మ సరస్వతి మరియు అందరి కథ కూర్చొని తెలపాలి ఇది పిల్లలైన మీరు తప్ప ఎవ్వరూ అర్థం చేయించలేరు మీరు వస్తే లక్ష్మీనారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా పొందుకున్నారో మళ్ళీ ఎలా పోగొట్టుకున్నారో తెలుపుతాము మంచిది కేవలం మన్ మనాభవగా ఉండిపోండి అనేది కూడా అర్థం చేసుకోరు పిల్లలు వెళ్ళి ఈ విధంగా సేవ చేయాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పితా బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారము మొదటిది లోపల ఏదైనా లోపముంటే దానిని చెక్ చేసుకుని వేయాలి తండ్రితో ఏ ప్రతిజ్ఞ చేశారో దానిపై స్థిరంగా ఉండాలి రెండవది భోజనము చాలా శుద్ధంగా దృష్టినిచ్చి స్వీకరించాలి తండ్రి లేక ప్రియుని స్మృతిలో ఖుషీ ఖుషీగా భోజనము తినాలి వరదానము అన్ని ఖజానాలకు అధికారిగా అయి స్వయాన్ని భర్పూరుగా అంటే నిండుగా అనుభవం చేసే మాస్టర్ దాతాభవ వినాశీ ఖజానా ఇచ్చినందున తగ్గిపోతుంది అవినాశీ ఖజానా ఇస్తే వృద్ధి చెందుతుంది అని చెప్పబడుతుంది కానీ స్వయం భర్పూరుగా మరియు సంపన్నంగా ఉండేవారు మాత్రమే కనుక మాస్టర్ దాత అనగా స్వయం భర్పూర్గా మరియు సంపన్నంగా ఉండేవారు వారికి తండ్రి ఖజానా అంతా నా ఖజానా అనే నశ ఉంటుంది ఎవరి స్మృతి స్వచ్ఛంగా ఉంటుందో వారికి సర్వప్రాప్తులు స్వతహాగా ఉంటాయి వేడుకునే లేక ఫిర్యాదు చేసే అవసరమే ఉండదు స్లోగన్ మీ స్థితిని అచంచలంగా స్థిరంగా చేసుకుంటే అంతిమ వినాశన దృశ్యము చూడగలరు ఓం శాంతి